ప్రముఖ దర్శకుడు గుణశేఖర్, అనుష్క ప్రధాన పాత్రలో తీస్తున్న రాణి రుద్రమాదేవి సినిమా సెట్లో దొంగలు పడ్డారు. కేజీనార బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. తీరిగ్గా చూసుకున్న యూనిట్ సిబ్బంది లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. శనివారం హైదరాబాద్లోని నానక్రామ్గూడ గోపన్నపల్లి ప్రాంతంలో వేసిన భారీ సెట్లో రుద్రమాదేవి షూటింగ్ జరుగుతోంది. యూనిట్ సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో నగలు మాయమయ్యాయి. గోల్డ్ రోల్డ్ గోల్డ్ నగలను ఉంచిన జ్యువెలరీ బాక్స్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. తర్వాత చూసుకున్న సిబ్బంది నగలు కనిపించకపోవడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. పోలీసుల విచారణలో మాయమైన ఆభరణాల్లో అధిక శాతం రోల్డ్ గోల్డ్ నగలేనని పోలీసులు నిర్ధారించారు. గాజులు చెవిదుద్దులు వంటి కొన్ని మాత్రమే బంగారంతో చేసినవని నిర్వాహకులు తెలిపారని పోలీసులు వివరించారు. అయితే పోయిన బంగారు ఆభరణాల విలువ 2 కోట్లని ఒక పత్రిక, 5 కోట్లని ఒక టీవీ, ఇట్లా ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారు. అయినా అసలు రుద్రమా అయితే బంగారు నగలుండేవి, కాని సినిమా కాబట్టి రోల్డ్ గోల్డ్ ఉండొచ్చు కదా, ఎందుకంతా అల్లరి చేస్తున్నారో.